ఇప్పుడు ట్యాంక్ బండ్లోకి అయితే తీసుకొని వెళ్తున్నారు చూడండి. నిమజ్జనానికి అయితే రెడీగా ఉన్నాడు. ఒకటి ఒక్క మెట్టు తీసుకుంటూ ఎంత మెల్లిగా తీసుకెళ్తున్నారు చూడండి. మరో వినాయకుడు, చిన్న వినాయకుడు, 3 ఫీట్లు ఉన్నాయి చిన్న వినాయకుడిని చూడండి. ట్యాంక్ బండ్ మీదకి అయితే వచ్చాడు. నిమజ్జనానికి అయితే రెడీగా ఉన్నారు చూడండి. ఈ విఘ్నేశ్వరుడు వచ్చేసి నెమిలి మీద అయితే కొలువై ఉన్నాడు. కానీ ఇక్కడ చూస్తే నెమిలి డిఫరెంట్ కలర్తో చాలా బాగా ఇచ్చారు చూడండి. ఈ విఘ్నేశ్వరుడు అయితే మెల్లమెల్లగా కిందికి అయితే తరలించారు చూడండి. విమజనానికి అయితే జై బోలో గణేష్ మహారాజ్ కి. భక్తులు విఘ్నేశ్వరుని తీసుకొచ్చారు చూడండి. ఒక చేతిలో చూస్తే మట్టి వినాయకుడు, ఇంకొక చేతిలో చూస్తే కలర్ఫుల్ గణేష, మరి ఇంకొక చేతిలో చూస్తే మట్టి వినాయకుడే. చూశారు కదా ఈ బాల గణపతిని పట్టుకున్నారు చూడండి. గణపతి బప్ప ఆధార్ లడ్డు. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. మరొక వినాయకుడు చూడండి. శ్రీ విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళది గణేష్ నిమజ్జనానికి అయితే ఈరోజు తరలి వచ్చింది చూడండి. ట్యాంక్ బండ్ మీదకు 3 రోజులు మంచి పూజలు అందుకున్నాయి ఈ గణనాథుడిని చూడండి. రోజులు పూజలు అందుకున్న ఈ గణనాథుడు ఈ రోజు ట్యాంక్ బండ్ మీదకి అయితే రావడం అయితే జరిగింది చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, విశ్వభారతి స్కూల్స్ చూడండి, వారి యొక్క గణనాథుడు ఇది చూడండి. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. నిమజ్జనానికి అయితే తీసుకొని వెళ్తున్నారు. ట్యాంక్ బండ్ మీద ఉన్న ఇక్కడికైతే తరలి అయితే వచ్చింది ఈ స్కూల్ యొక్క వినాయకుడు. విద్యార్థులు కూడా ఏమాత్రం తగ్గట్లేదు చూడండి. వాళ్ళ గాత్రాన్ని చూడండి. విఘ్నేశ్వరుడు ముందు ఎలా అయితే పూజలు అందుకున్నాయో ఈరోజు 3వ రోజు కావడం వల్ల ట్యాంక్ బండ్ మీదకి అయితే వచ్చినాయి గణేష్ కదా. విద్యార్థులు విఘ్నేశ్వరుడికి హారతి అయితే పడుతున్నారు చూడండి. 3 రోజులు పూజలు అందుకున్న ఈ గణనాథుడిని ఒకసారి చూడండి. చిన్నారుల కోలాహలం ఉత్సాహం మామూలుగా లేదు ఇక్కడ. విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రసూల్పురం నుండి వచ్చిన ఈ గణనాథుని చూడండి. విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యొక్క మట్టి ప్రతిమ ఇది చూడండి. విఘ్నేశ్వరుడు, ఈ విద్యార్థులు దీన్ని తయారు చేస్తారు చూడండి. ఆ వెనకాల ఉన్న భారీ వినాయకుడే విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళది చూడండి. 3 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు ఈరోజు ట్యాంక్ బండ్లోకి అయితే నిమజ్జనానికి తీసుకురావడం జరిగింది. చూస్తున్నారు కదా విఘ్నేశ్వరుడు ట్యాంక్ బండ్లోకి అయితే తరలి వస్తున్నారు చూడండి. విద్యార్థులు దీన్ని పట్టుకొని వస్తున్నారు చూడండి. జాగ్రత్త.
ఇప్పటివరకైతే చూసారు కదా విద్యార్థులు డీసెంలో అదే భారీ వాహనంలో నుంచి అయితే విఘ్నేశ్వరుని నీళ్ళ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు నిమజ్జనానికి రెడీ ఉన్న వినాయకుడిని చూడండి ఒక్కసారి. విద్యార్థులందరూ చివరగా అందరూ మొక్కుతా ఉన్నారు చూడండి. ఈ ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయడం జరుగుతుంది చూడండి. చూసారు కదా విద్యార్థులైతే అందరూ గుంజీలు తీయడం అయితే జరుగుతుంది చూడండి. తప్పులు ఏమున్నా క్షమించయ్య గణపయ్య అంటూ వీళ్ళు గుంజీలు తీస్తున్నారు చూడండి. చూస్తున్నారు కదా శ్రీ విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళ యొక్క గణనాథుడు ఈ గణేశుడు చూడండి. భారతి యాజమాన్యంతో మాట్లాడితే ఈ గన్నాథుణ్ణి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే పెడుతున్నామని చెప్పారు. లాస్ట్ ఇయర్ అయితే మట్టి ప్రతిమను అయితే పెట్టారంట. ఈ ఇయర్ డిఫరెంట్గా ఉండాలని కాస్త కలర్ఫుల్ గణేష్ని అయితే పెట్టారు చూడండి. విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్ వాళ్ళ విఘ్నేశ్వరుడు అయితే నిమజ్జనానికి అయితే రెడీ ఉండి చూశారు కదా కోలాహలం ఉత్సాహం విద్యార్థుల ఒక ఉత్సాహం చూశారు కదా. హాయ్, వెల్కమ్ టు కోనింగ్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం నేనైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఒక స్థలాన్ని దగ్గరికి అయితే వచ్చాను నిమజ్జనం చేయడానికి. ఇక్కడ ఏమేమి గన్నాథులు నిమజ్జనం చేస్తున్నారో మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను చూద్దాం రండి. చూసారు కదా ఇందాకైతే శ్రీ విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళ యొక్క గన్నాథుని అయితే నిమజ్జనం చేశారు. చాలా సంవత్సరాల నుంచి అయితే పెడుతున్నారంట. గత లాస్ట్ ఇయర్ అయితే మట్టి ప్రతిమను అయితే స్కూల్లో పెట్టారంట. పిల్లలైతే చాలా ఉత్సాహంగా ఈ గన్నాథుణ్ణి నిమజ్జనానికి అయితే తీసుకొని వచ్చారు మీరు చూసినట్టయితే. మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా మరో విఘ్నేశ్వరుడు చూడండి. ఇది వచ్చేసి బేగంపేట్కి చెందిన గన్నాథుడు చూడండి. 3 రోజులు పూజలు అందుకున్న ఈ గణపతిని ట్యాంక్ బండ్కి తీసుకొచ్చారు. పూజలన్నీ ముగించుకున్న ఈ గన్నాథుడు వచ్చాడు చూడండి. ఈ గన్నాథుడు పక్కనే బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య చూడండి ఎంత బాగుందో. చిన్నారులు కూడా ఇక్కడికి వచ్చారు చూడండి. మరొక వినాయకుడితో మీ ముందుకు వచ్చాను చూడండి. ఈ వినాయకులు వచ్చేసి పద్మరావు నగర్కి చెందిన గన్నాథులు. ఈరోజు 3వ రోజు కావడం వల్ల మన ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే నిమజ్జనానికి అయితే రెడీగా ఉంది చూడండి. 3 రోజులు ఎన్నో పూజలు అందుకున్న ఈ గన్నాథుల్ని ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. మరికొద్దిసేపట్లో ఈ గన్నాథుని నిమజ్జనం చేయడం జరుగుతుంది చూడండి. మెల్లిమెల్లిగా మన గన్నాథుని తెప్ప మీద తరలిస్తున్నారు చూడండి. ఈ థర్మకోల్ తెప్ప మీద గన్నాథుని అయితే తరలిస్తున్నారు చూడండి మెల్లిగా. బాయ్ బాయ్ గణేష. చూస్తున్నారు కదా ఎంత బాగా తరలిస్తున్నారు. విఘ్నేశ్వరుని తీసుకొని చాలా దూరం అయితే వెళ్ళడం అయితే జరిగింది. చూడండి చాలా దూరం వరకు అయితే తీసుకొని అయితే వెళ్ళారు. ఎన్నో పూజలు అందుకున్న గణనాథుల్ని 3వ రోజు ఈరోజు కూడా అపూర్వమైన పూజలు అందుకొని ఈరోజు మన ట్యాంక్ బండ్లోకి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. పద్మరావు నగర్ నుండి వచ్చిన ఈ గణనాథుల్ని
చూడండి. ఇలాంటివి ఎన్నో గన్నాథుల్ని ఇక్కడ ట్యాంక్ బండ్లో నిమజ్జనానికైతే తరలి వస్తాయి. చివరిసారిగా పూజలు అందుకుంటున్న ఈ గణపయ్యని చూడండి. కిరీటాన్ని చూస్తే కలర్ కలర్ అద్దాలతో, కిరీటానికి అయితే గోల్డెన్ రంగుతో చూడండి ఎంత బాగుందో. మూడో రోజు కావడం వల్ల ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే నిమజ్జనానికి అయితే రెడీ అయిపోయినాయి. चलो गणेश महाराज के गणपति बाप्पा आधा लड्डू చూసినారు కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి. విఘ్నేశ్వరుడు వచ్చేసి బిఎంపి మెడికల్ డివైస్ కంప్లీట్ గా ఆర్థో ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి. మూడవ రోజు పూజ అందుకున్న ఈ గన్నాథుడు ఈరోజు ట్యాంక్ బండ్లోకి అయితే నిమజ్జనానికి అయితే వచ్చింది. ఈ విఘ్నేశ్వరుడు వచ్చేసి అమల్ బస్తీ పద్మరావు నగర్ నుంచి అయితే వచ్చింది. నాలుగు వినాయకులు అయితే పద్మరావు నగర్ అమల్ బస్తీ నుంచి వచ్చింది. ఒకటి చూస్తే ఒక విఘ్నేశ్వరుడేమో మట్టి ప్రతిమ, ఎకో ఫ్రెండ్లీ గణేష, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విఘ్నేశ్వరుని అయితే ఇన్ని రోజులు ఈ మూడు రోజులు పూజ చేయడం అయితే జరిగింది. మరో మూడు వినాయకులు అయితే కలర్ఫుల్ వినాయకులు. మూడో రోజు సందర్భంగా ట్యాంక్ బండ్లోకి ఈ విఘ్నేశ్వరులు నిమజ్జనానికి అయితే వచ్చాయి. మూడో రోజు పూజ అందుకున్న గణనాయకుడు ఇప్పుడు నిమజ్జనానికి అయితే రెడీ ఉంది. చూడండి, జై బోలో గజానన్ మహారాజ్. ఈ విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి అయితే రెడీగా ఉన్నాడు. చూడండి, మూషికం పహనమైన కొలువై ఉన్నాడు. చూడండి, జై బోలో గజానన్ మహారాజ్ కి. గణపతి మూర్తి అయితే నిమజ్జనానికి రెడీగా ఉంది. చూడండి, ట్యాంక్ బండ్లో నిమజ్జనాన్ని చేయడానికి అయితే తీసుకువెళ్తున్నాడు ఆ వ్యక్తి. చూడండి, ఒకసారి, రెండోసారి, మూడోసారి, బాయ్ బాయ్ గణేష. చూస్తున్నారు కదా, ఒకటి ఒక్కటిగా గన్నాథులు ట్యాంక్ బండ్కి అయితే చేరుకున్నాయి. గణేష్ నిమజ్జనం అయితే ఏమాత్రం ఇక్కడ ఆలస్యం కాకుండా జరుగుతుంది. చూడండి, జై బోలో గణేష్ మహారాజ్. ఈ వినాయకుడిని చూస్తే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. చూడండి, ఏదైతే కలర్ ఉందో అది కూడా డిఫరెంట్గానే ఉంది. మట్టి ప్రతిమ ఇది, పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ఈ విఘ్నేశ్వరుని మూడు రోజులు పూజ చేసి ట్యాంక్ బండ్లో అయితే నిమజ్జనం. ఎంపి మెడికల్ సప్లయర్ ఆర్తో వాళ్ళది గణేశుడు. బిఎంపి మెడికల్ సప్లయర్స్ వాళ్ళది ఇది. కంప్లీట్గా ఆర్తో ఐటమ్స్ సేల్ చేస్తూ ఉంటారు.
మూడు రోజులు ఘనంగా పూజ అందుకున్నా ఈ గన్నాథుని ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి వచ్చారు చూడండి. అర ఫీట్ నుంచి ఎన్నో ఫీట్ల వరకు ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. చిట్టి చిట్టి వినాయకులు కూడా ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది చూడండి. ప్రస్తుతం మనం ఉన్నది ట్యాంక్ బండ్, చూస్తున్నారు కదా, ఓ పక్కన సచివాలయం, ఇంకో పక్కన అంబేద్కర్ యొక్క స్టాచ్యూ.